రాజ్ మహల్స్ ని తలపించే రీతిలో వైసీపీ ఆఫీసుల నిర్మాణం ఎలాంటి అనుమతులు లేకుండా చేయడం శోచనీయమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. సకల సౌకర్యాలతో ఇంత పెద్ద ఆఫీస్ నిర్మాణానికి సొమ్మెక్కడితేనే ఆయన నిలదీశారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం వెనుక నిర్మిస్తున్న వైసీపీ ఆఫీస్ ని శుక్రవారం ఆయన టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు, జనసేన జిల్లా కార్యదర్శి జామి సత్యనారాయణ అలాగే ఇతర కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూతవేటు దూరంలో ఉన్న బీసీ హాస్టల్ ని కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ప్రభుత్వ స్థలంలో అతి తక్కువ సొమ్ముకి లీజుకి తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా ఇంతటి పెద్ద భవనాలు చేపట్టడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సహకరించిన అధికారులను ఎవరిని వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు నోటీసులు ఇచ్చేశామంటే కుదరదని, ఇంతలా కట్టేసే వరకు ఏం చేశారో కూడా చెప్పాలని, చెప్పే విధంగా చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. హైదరాబాద్లో కూడా లోటస్ పాండ్ ఇలా ప్యాలెస్ లాగా పైకి వెళ్దామండి. అసలు హెలిప్యాడ్ నుంచి అంటే ఆడు హెలిప్యాడ్ అంటే ఇది జనరల్గా మెయిన్ ఎంట్రెన్స్ లో మా రాజమార్గం అక్కడ కూడా ఒకటి ఇచ్చారు. అంటే హెలిప్యాడ్ నుంచి వాళ్ళు వచ్చేసి దీంట్లోకి వెళ్ళిపోతారు. సార్కి సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది కాబట్టి పూర్తయితే గోడ కొట్టేద్దరు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లు అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నాం. పార్టీ ఆఫీస్ కోసం అని చెప్తా ఉన్నారు కానీ మాకు అలాగేం కనబడట్లే. ఇప్పుడే బెడ్రూమ్ కూడా చూసి వచ్చాం, చాలా పెద్దగా ఉంది. ఒకళ్ళిద్దరు ఉండడానికి అంత బెడ్రూమ్, అంత పెద్ద బెడ్రూమ్ ఎందుకో కూడా మాకేం అర్థం కావట్లే. వెనకాల హెలిప్యాడ్ యాక్సెస్ కూడా ఉంది, వెనకాల ఇంకొక రాజమార్గం ఇచ్చారు. హెలిప్యాడ్లో దిగడం, నేరుగా దీంట్లోకి రావడం, అంటే ఇంత పెద్ద పెద్ద కార్యాలయాలు ఈ మాదిరిగా ప్యాలెస్లు దేనికోసం కట్టుకుంటున్నాడు అయినా అనేది మాకేం అర్థం కావట్లే. సతాగా దీంట్లోనేదో చిన్న బ్లాక్ కట్టుకుంటే ఒక పార్టీ కార్యాలయం, కాకినాడలో మేము కట్టుకున్నాం అంటే దాంట్లోనే ఆ ముక్కంత ఉంది అంతే. అంత రూల్ డీవియేషన్స్, ఎక్కడ పర్మిషన్స్ లేవు. అధికారంలో ఉన్నాం కదా అని అహం మతంతో ఇష్టానుసారంగా ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా దోచేశారు. దోచిన డబ్బుతో ఇష్టానుసారంగా కట్టేశారు. ఎంత అవినీతి సొమ్ము లేకపోతే ఈ మాదిరిగా కడతారు? వీళ్ళ పార్టీ కార్యాలయాలు కట్టించుకోవడంలో చూపించే శ్రద్ధ, మేము కట్టిన టిట్కో ఇల్లులు ఇవ్వడంలో ఎవరైనా చూపించారా? వైసీపీ ప్రజాప్రతినిధులు పేదవాళ్ళకి ఇల్లు కట్టించేస్తా అన్నారు, వాటిలో ఎప్పుడైనా మీరు శ్రద్ధ చూపించారా? ఆవు భూములో ఆవు భూములోనే దోచేసుకోవడంలో చూపించిన శ్రద్ధ ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈ ప్రజాప్రతినిధులు చూపించలే.
పక్కనే కోత దూరంలోనే బీసీ హాస్టల్ ఉంది. 4 సంవత్సరాలుగా అధ్వానంగా ఉంది. పిల్లలకి బాత్రూములు చాలా దారుణంగా ఉంది. అంటువ్యాధులు వస్తున్నాయి. మరమ్మతులు చేయండి అని అడిగితే ఏనాడు పోయిన దాఖలాలు లేవు అక్కడికి. కానీ ఇక్కడ మాత్రం మంచి ప్యాలెస్ కట్టారు. దీంట్లో నా మెట్ల ల్యాండింగ్ ఉంది చూడండి. ఆ డబ్బు పెడితే చాలా బీసీ హాస్టల్స్లో బాత్రూమ్లు అన్ని సరిచేసేయచ్చు. ఒక్క దాతను అడిగాం, 10 రోజుల బీసీ హాస్టల్స్లో టాయిలెట్లన్నీ మరమ్మతులు చేసేశారు. బ్రాండ్ న్యూ ఇచ్చారు వాళ్ళకి. పిల్లలు ఎంత ఆనందంగా ఉన్నారు. అధికారం 5 సంవత్సరాలు ప్రజలకు ఏమీ చేయలే. దోచుకున్నారు, జోబులు నింపుకున్నారు, ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేశారు, దారుణాతి దారుణంగా లీజులకు తీసుకున్నారు. అధికారులు సహకరించారు. ఇంత పెద్ద పెద్ద మహల్లు కడతా ఉంటే పర్మిషన్స్ లేవు. రుణా ఏం చేసింది? కార్పొరేషన్ అధికారులు ఏం చేశారు? సహకరించిన అధికారులు ఎవరిని కూడా వదిలిపెట్టాం. తెలుసుకుంటున్నాం వాస్తవాలు. ఆ సంబంధించిన సహకరించిన అధికారులు మీరు కట్టినప్పుడు నిజంగా పెట్టుంటే ఒక పద్ధతి. ఏదీ లేకుండా ఇప్పుడు నోటీసులు ఇచ్చేసి అధికారులు మేము మా పని చేసేసామంటే అవదు. ఇంత కట్టేంత వరకు మీరు ఏం చేశారో కూడా అధికారులు సమాధానం చెప్పాలి. చెప్పే విధంగా కూడా చర్యలు ఉంటాయి.